తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు యువర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం కొట్టేసి చెప్పన ఇంకొకసారి ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి రేణుకా జలదంకి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వాసు కీర్తి చేరిందా టీవీలో ఆ బస్సుకి యాక్సిడెంట్ అని చెప్తున్నారు తన ఫోన్కు చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమైంది నువ్వు ఎక్కడున్నావు కృష్ణమూర్తి గొంతు వణుకుతోంది వాసు మామయ్యకు విషయం చెప్పాడు ఇంటికి వెళ్తున్నాను మామయ్య ఇంటికి చేరి ఉంటుందనుకుంటున్నాను మీరు భయపడకండి తనకు ఎలాంటి ప్రమాదం జరిగి ఉండదు అంటూ ధైర్యం చెప్పాడు తను మనసులో మూగగా రోధిస్తూనే అశోక్ బుక్ చేసిన క్యాబ్ వచ్చింది వాసుకు కృతజ్ఞతలు చెప్తూ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఎలాంటి సహాయం కావాలన్నా ఫోన్ చేయమని తన నెంబర్ ఇచ్చి వాసు బైక్ స్టార్ట్ చేసే వరకు ఉండి తన భార్య బిడ్డలతో ట్యాక్సీ ఎక్కాడు అశోక్ వాసు బైకు అపార్ట్మెంట్ చేరుకోగానే పార్క్ చేసి మనసులో వేయి దేవుళ్లకు మొక్కేసుకుంటున్నాడు లిఫ్ట్లో ఫ్లాట్ దగ్గరకు చేరుకోగానే తాళం లేని తలుపును చూడగానే ఉద్వేగంతో మనసు కేరింతలు కొట్టింది టైం చూశాడు ఒంటి గంట అయింది కాలింగ్ బెల్ నొక్కాడు తలుపు తీసేందుకు పట్టిన ఆ నిమిషం సమయమే ఓ యుగంలా తోచింది తలుపు తీసిన కీర్తిని ఒక్క ఉదుటిన లోపల కడుగు పెట్టిన వాసు దగ్గరకు తీసుకున్నాడో కీర్తే దగ్గరకు వచ్చిందో తెలియదు వాసు గుండెల మీద చిన్నపిల్లలా ఒదిగిపోయింది వదిలిపెడితే మాయమైపోతుందేమో అన్నట్లు వాసు గాఢంగా అతి గాఢంగా తనను హృదయానికి హత్తుకున్నాడు గుండె గదులలో తనను దాచేసుకోవాలన్నట్లు ఇంకా ఇంకా హత్తుకుంటున్నాడు కీర్తి ఏడ్చేస్తోంది వద్దు వద్దు ఏడవకు నేను భరించలేను వాసు చెప్పానని అనుకుంటున్నాడు కానీ మూగపోయిన గొంతులో నుంచి ఒక్క మాటైనా రాదే బావా ఏదో చెప్పాలన్నట్లు కీర్తి తలపైకెత్తింది అదే క్షణంలో కీర్తి నుదుటిని ముద్దాడబోతున్న వాసు పెదవులు కీర్తి తల ఎత్తడంతో పెదవులను గాఢంగా హత్తుకున్నాయి కీర్తికి తనతో పాటు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా స్తంభించిందేమో అని భ్రమ కలిగింది ఓ నిమిషం పాటు లోకం స్తంభించింది కీర్తి వదిలించుకుంటూ బావా తలుపు గడియ పెట్టలేదు అంది వాసు కీర్తిని అలాగే పట్టుకొని కాస్త వెనక్కి నడిచి కాలుతో తలుపును వెనుకకు తన్నాడు నన్ను వదలకు అంటూ కీర్తితో పాటుగా తలుపుకు దగ్గరగా వెనుకకు నడుస్తూ రెండు చేతులు వెనకకు పోనిచ్చి పైన గడియ పెట్టాడు చిన్నప్పుడు సర్కస్లో పనిచేసావా బావా కీర్తి వాసు నడుము చుట్టూ చేతులు బిగించి పట్టుకొని కొంటగా చూస్తూ అడిగింది అరే నీకు గుర్తులేదు నువ్వు కర్ర బ్యాలెన్స్ చేస్తూ తీగ మీద నడుస్తూ ఉంటే క్రింద నేను ఈల వేసేవాడిని మరింత కొంటెగా ఇచ్చాడో అంత లేదులే బావా నేను గాలిలో నృత్యం చేస్తుంటే నువ్వంత ప్రశాంతంగా ఈల వేస్తూ ఉండగలవా అంది కీర్తి కళల్లోకి చూస్తూ అది నిజమే అమ్మో నిజంగానే ఊహించుకుంటున్నాడేమో ఆ దృశ్యాన్ని కీర్తి తలను మరింత గుండెలకు హత్తుకున్నాడో కీర్తిని పట్టుకునే నడుస్తూ స్విచ్ బోర్డు వద్దకు వెళ్ళి స్విచ్ వేశాడు ట్యూబ్లైట్ వెలుతురు వెన్నెలలా ఇల్లంతా పరుచుకుంది ఆ వెలుతురు కీర్తి కళ్ళల్లోని వెలుగు ముందు వెలవెలపోతోంది కీర్తి కళల్లోకి చూస్తూ అలాగే నడుస్తూ సోఫా వద్దకు వచ్చి కీర్తిని కూర్చోబెట్టి తను కూడా ప్రక్కనే కూర్చున్నాడు ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ చూసి మావయ్య మాట్లాడు ఇప్పుడే వస్తాను అంటూ స్నానానికి వెళ్ళాడు స్నానం చేసి వచ్చి దేవుడి గది వద్దకు వెళ్ళి భక్తిగా చేతులు జోడించి నమస్కరిస్తున్న వాసును చూసి కీర్తి కూడా దగ్గరగా వచ్చి నిల్చొని చేతులు జోడించి నమస్కరించింది కీర్తి నమస్కరించి దేవుడి దగ్గర కుంకుమ తీసి తను పెట్టుకొని వాసు నిద్ర మీద పెట్టేందుకు వాసు వైపు తిరిగింది వాసు భక్తిగా తల క్రిందికి వంచాడు కీర్తికి అందేట్లుగా రేపు నాన్న అమ్మ నానమ్మ తాతయ్య వస్తారట అంది కీర్తి అవునా మనమే వస్తామని చెప్పలేకపోయావా అందరూ శ్రమపడే బదులుగా మనమే వెళ్తాం కదా అవును నీ ఫోన్ ఏమైంది ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది బావా ఇంటికి వచ్చాక కూడా నీకు ఫోన్ చేద్దామనే తోచలేదు చార్జింగ్ పెట్టాను బావా భోజనం చేయలేదు కదూ ఎనిమిదింటికి బస్సు అంటే ఏడింటి నుంచి బస్ స్టాండ్లో వెయిట్ చేశాను అందుకే ఇలా అయిందేమో మరి మరి ఆకలి కావడం లేదు అవుతోంది కానీ సమయం చూడు రెండు అవుతోంది ఇప్పుడేం భోజనం అవును నువ్వు తిన్నావా వాసు అడిగాడు నేను పదకొండింటికే వచ్చాను బావా స్నానం చేసి పాలు తాగాను ఆకలి లేదు నువ్వు పాలు తాగవుగా పోని బ్రెడ్ అయినా తినుబావా అలాగే వాసు గదిలోనికి వచ్చేసరికి కీర్తి బెడ్ మీద కూర్చొని అద్దం ముందు పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ నుదుటికి తగిలిన గాయానికి ప్లాస్టర్ అతికించేందుకు కుస్తీ పడుతోంది అరే దెబ్బ తగిలిందా నేను గమనించనేలేదు వాసు ఆదుర్దాగా దగ్గరకు వచ్చాడు చిన్నదెబ్బే బావా ముందు సీటుకు తగిలి కొద్దిగా చీరుకుపోయింది ఏది నన్ను చూడని వాసు బెడ్ మీద కూర్చుంటూ అడిగాడు కీర్తి తలెత్తింది వాసు దగ్గరగా వచ్చి పరీక్షగా చూశాడు గాయం చిన్నదైనా బాగా లోతుగానే తెగినట్లు ఉంది ఇంతకుముందు నాకెందుకు కనిపించలేదు ఈ గాయం సాలోచనగా అన్నాడు జుట్టు కప్పేసింది బావా అందువల్ల కనిపించలేదు ఇంట్లో కాటన్ ఉందా వాసు అడుగుతుంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందిగా అందులో ఉంటుందేమో అంది కీర్తి హా అవును బైక్లో ఉంది తీసుకువస్తాను అంటూ లేవబోయాడు అబ్బా ఇప్పుడంత అవసరం లేదు బావా ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది రేపు చూడవచ్చులే అంది కీర్తి సరే ఇటువు ఆ ప్లాస్టర్ నేను వేస్తాను అంటూ చేతికి తీసుకుంటూ కీర్తి గడ్డం కింద చేతితో పట్టుకుని సున్నితంగా పైకెత్తాడు జుట్టును సున్నితంగా పక్కకు తోస్తుంటే అబ్బా అంది బాధగా వాసు కళ్ళల్లో బాధ కనిపించింది చిన్నగా ప్లాస్టర్ వేస్తూ రేపు డాక్టర్ దగ్గరికి వెళదాం అన్నాడు అంత అవసరం లేదు తగ్గిపోతుందిలే బావా వాసు కీర్తిని చూస్తూ ఉండిపోయాడు ఏంటి బావా అలా చూస్తున్నావు నిన్న ఇలా చూస్తాననుకోలేదు ఆ హాస్పిటల్ ఆ మార్చరీలో శవాలు వెంటిలేటర్ మీద ఉన్నవారు ఐసీయులో చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్నవారు అక్కడ తిరుగుతున్నంతసేపు నిన్ను ఎలాంటి స్థితిలో చూడవలసి వస్తుందో అన్న భయం బాధ వాసు స్వరం వణికింది కీర్తికి కూడా మాట రాలేదు మౌనంగా వాసుకు దగ్గరగా జరిగి తన రెండు చేతులతో వాసు మో చేతికి కాస్త పైన పట్టుకుని తల వాసు భుజం మీద వాల్చింది ఘోరం బావా నా ప్రక్కన అంతవరకు తన కొడుకు కోడలు గురించి మురిసిపోతూ చెప్పిన ఆవిడ కళ్ళు మూసి తెరిచేంతలో ప్రాణాలు కోల్పోయింది అసలు అంబులెన్స్లు వచ్చి వాళ్ళని తీసుకు వాళ్ళ ఆర్తనాదాలు చిన్నపిల్లల ఏడుపులు భరించలేకపోయాను యాక్సిడెంట్ జరిగిన ఆ క్షణం నాకు నువ్వు తప్ప ఎవ్వరూ గుర్తురాలేదు బావా అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య ఎవ్వరూ ఎవ్వరూ గుర్తురాలేదు నువ్వేమైపోతావో అన్న ఆందోళన తప్ప మరే ఆలోచన లేదు కీర్తి స్వరం దుఃఖంతో బొంగురు పోయింది వాసు ఒక్క ఉదుటున కీర్తిని గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు ఏమాత్రం ఏమరు పాటుగా ఉన్నా తన నుంచి కీర్తిని ఎవరైనా లాక్కు వెళ్ళిపోతారేమో అన్నంత గాఢంగా అతి గాఢంగా కీర్తి కళ్ళ నుంచి జారుతున్న కన్నీరు వాసు గుండెను తడిపేస్తున్నాయి కీర్తిని ఎలా ఓదార్చాలో తెలియని వాసు తనను తనలో ఐక్యం చేసుకున్నాడు కీర్తి మానసికంగా శారీరకంగా పూర్తిగా అతని భార్య అయింది తెల్లవారుజామున ఐదింటికి మెలకు వచ్చిన వాసుకు జరిగిందంతా ఓ కలలా ఉంది తనకు అతి సన్నిహితంగా నడుము చుట్టూ తన చేతిని పెనవేసి గుండెల మీద తల పెట్టుకొని నిద్రపోతున్న కీర్తిని చూస్తుంటే చెప్పలేని ఆనందంతో గుండె నిండిపోయింది కీర్తి ముఖంలో నిద్రలో కూడా చెప్పలేని నిశ్చింత వాసుకు ఆశ్చర్యంగా ఉంది కీర్తి మనస్ఫూర్తిగా ఇష్టంగా తనలో ఐక్యమైనట్లుగా అనిపించింది కీర్తి ముఖం మీద పడిన జుట్టును మెల్లగా పైకి సవరించాడు కీర్తి మీద చందనాన్ని అద్దినంత సున్నితంగా తన పెదవులనుంచాడు బావా నిద్రపోలేదు కీర్తి కళ్ళు మూసుకొని అడిగింది లేచాను ఇప్పుడే ఇవాళ ఊరు వెళ్ళాలి లేవాలి తయారు కావాలి దీర్ఘం తీస్తూ అన్నాడు వాసు ఉహూ నిద్ర వస్తోంది బావా కీర్తి గోముగా అంది సరి సరే నిద్రపో ఊరు రేపు వెళ్ళొచ్చు ఓ పంచైనా మామయ్య వాళ్ళనే రమ్మని చెప్పనా నిన్న వాళ్ళు వస్తామంటే వద్దని మనమే అన్నాము కీర్తి కళ్ళు తెరవకుండా నిద్రమత్తులో జోగుతూ మాట్లాడుతోంది మరి అలా అయితే మనమే వెళ్ళాలి కదా ఓ గంట తర్వాత లేచేయాలి మరి సరేనా పూర్తి కూడా చేయకుండా గాఢ నిద్రలోకి జారుకుంది వాసు లేచి స్నానం చేసి టీ పెట్టుకుంటుంటే కీర్తి వచ్చింది అయ్యో బావా నన్ను లేపవలసింది కదూ అంటూ ఇద్దరు చకచకా తయారై బయలుదేరారు ముకుందరావుకు ఫోన్ చేసి ఊరు వెళ్ళి వస్తామని చెప్పి కారులో బయలుదేరారు దారిలో స్వీట్స్ పండ్లు తీసుకున్నారు ఇల్లు చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది ఇంటి ముందు కారు ఆగగానే రామయ్య పరిగెత్తుకుంటూ వచ్చి కాసేపు వెలపలే ఆగమని చెప్పి దిగి నిల్చోమని చెప్పడంతో ఆగారు జానకమ్మ వచ్చి దిష్టి తీయడంతో లోపలకు దారి తీశారు సుజాత కళ్ళనీళ్ళ పర్యంతం అయింది ఇక ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేసేందుకు వీల్లేదని గట్టిగా చెప్పేసింది అమ్మమ్మ తాతయ్య గారాబాలతో అందరి ప్రేమలో మునిగి తేలుతున్న కీర్తిని వాసు ముచ్చటగా చూశాడు వాసు కృష్ణమూర్తికి అక్కడ అపార్ట్మెంట్ వ్యవహారాలు వివరించాడు పొలం వ్యవహారాలు కృష్ణమూర్తి చెబుతుంటే విన్నాడు వర్ధనమ్మ మాత్రం వాసుని చూసి నువ్వేమిట్రా ఇలా తగ్గిపోయావు అంది ఇది అసలు వండి పెడుతోందా వాసు లేక బయట తింటున్నావా అంది సుజాత వాసు ఏదో ఆలోచిస్తూ నవ్వి ఊరుకున్నాడు నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో చేస్తుందని ఎంత బలంగా ఉండేవాడు చిక్కి సగమయ్యాడు అన్నారు శ్రీనివాసరావు కీర్తి వాసు వైపు చూసింది నిల్చొని ఫోన్ చూసుకుంటున్న వాసుకు ఈ మాటలేవి చెవిలో దురినట్లు లేవు ఏమీ మాట్లాడలేదు కీర్తి గబగబా వాసు దగ్గరికి వచ్చింది బావా వాళ్ళు ఏమంటున్నారో వింటున్నావా హా ఏమంటున్నారు ఇహలోకంలోకి వచ్చాడు నేను నీకు తిండి సరిగా పెట్టడం లేదట నిజమే కదా మరి వాసు అప్పటికి సరిగ్గా విన్నట్లు లేదు అందరూ గొల్లును నవ్వడంతో ఇహలోకంలోకి వచ్చాడు బావా చెవి గట్టిగా పట్టుకొని మెల్లి తిప్పింది అబ్బా అరిచాడు గట్టిగా అరే ఏమిటా అల్లరి పెళ్లికి ముందు ఎలా ఉన్నావో అలాగే ఉంటే ఎలా భర్తకు గౌరవం ఇవ్వద్దు సుజాత కాస్త గట్టిగానే అంది అప్పటికే చెవి వదిలేసిన కీర్తి వాసు కళ్ళల్లోకి సిగ్గుగా చూసింది వాసు కీర్తి కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి కదిలాడు భోజనాల వద్ద కీర్తికి కొసరి కొసరి తినిపిస్తున్న వాసును చూస్తూ కృష్ణమూర్తి సుజాత దంపతులు పొంగిపోయారు సాయంత్రం అందరూ సరదాగా తోట చూడాలని వెళ్ళారు పొలం గట్టు మీద కీర్తి పరుగులు ఎక్కడ పడుతుందోనని వాసు ఆందోళన చూస్తూ పెద్దవాళ్ళు మురిసిపోయారు షెడ్డు దగ్గరకు వచ్చి చూస్తున్న కీర్తికి వాసు మనసు పూర్తిగా తేట తెల్లమైన సంఘటన జ్ఞాపకం వచ్చింది ఎన్ని సంఘటనలు ఎంత విషాదం ఇప్పటికైనా కథ సుఖాంతమైందని నిశ్చింతగా ఉండగలుగుతుందా ఏమిటలా చూస్తున్నావు షెడ్డు వైపు వెనకే వచ్చిన వాసు కీర్తి పక్కనే నిల్చుని నడుం చుట్టూ వేసి సున్నితంగా దగ్గరకు తీసుకుంటూ తను కూడా షెడ్డు వైపే చూస్తూ అడిగాడు అప్పటికే కళ్ళు నీటితో నిండిపోగా అవి భావ కళ్ళల్లో పడకూడదని చటుక్కున్న వాసు వైపు తిరిగి గుండెల్లో ముఖం దాచుకుంది తన నడుము చుట్టూ చెయ్యి వేసి అల్లుకుపోయి గుండెల మీద ముఖాన్ని దాచుకున్న కీర్తిని పదిలంగా ఏ నిధిలో భద్రపరుచుకుంటున్నట్లుగా చేతులతో చుట్టేసి హృదయానికి హత్తుకుని వాసు షెడ్డు వైపు చూడసాగాడు షర్టులో నుంచి వెళ్ళి గుండెను తడిపిన కన్నీరు వాసును ఇహలోకంలోకి తీసుకువచ్చింది కీర్తి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఆందోళనతో వాసు గుండె వేగంగా కొట్టుకుంది నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినప్పటి సంఘటన జ్ఞాపకం వచ్చింది బావా కళ్ళు తుడుచుకుంటూ సమర్థించుకుంది హమ్మయ్యా వాసు హాయిగా నవ్వేశాడు తెల్లగా తలుక్కుమన్న పలువరసం చూస్తూ టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్కు భలే సెట్ అవుతావు బావా అంది నవ్వుతూ మరి నువ్వు టాయిలెట్ సోప్ అడ్వర్టైజ్మెంట్కా నిన్ను చుట్టూ వెతికింది ఏం కావాలి అడిగాడో కర్ర బావా మధ్యాహ్నం అత్తయ్య ఏం చెప్పింది భర్తకు గౌరవం ఇవ్వాలని చెప్పలేదు అందుకేగా చేతితో తాకూడదని కర్ర అడుగుతున్నాను ఇద్దరి నవ్వులు గాలిలో అలలుగా ప్రయాణించి అయిన వారి చెవులను తాకి వారి మనసులను కూడా ఆహ్లాదపరిచాయి అర్ధరాత్రి రెండు గంటలైంది ఎక్కడో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం ఈ సమయంలో ఎవరు చేస్తున్నారు వాసు నిద్రమత్తుతో మూసుకుపోతున్న కళ్ళను బలవంతాన తెరుస్తూ ఫోన్ ఎక్కడుందా అని చూశాడు దూరంగా టేబుల్ మీద కనిపించింది ఎక్కడికో పారిపోతానన్నట్లుగా తన నడుం చుట్టూ చేయి వేసి ఛాతి మీద ముఖం పెట్టి పడుకుని ఉన్న కీర్తి ముద్దుమోమును చూస్తూ ఫోను కోసం టేబుల్ వద్దకు నాలుగు అడుగులు దూరంగా వెళ్లడమే కష్టమనిపించింది ఫోన్ రింగయ్యి రింగయ్యి ఆగిపోయింది వాసు కీర్తి చెయ్యి నెమ్మదిగా తొలగించి కీర్తి తలను పక్కనున్న తలగడ మీదకు మార్చి బెడ్ మీద నుంచి క్రిందకు దిగుతున్నవాడు ఆగిపోయాడో కానీ ఈ సమయంలో అత్యవసరం కాకపోతే చేయరు కదా అన్న సందేహం పీడించడంతో లేచి ఫోన్ దగ్గరకు వచ్చాడు మరలా ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో తీరా చూస్తే అది కీర్తి ఫోను ఇద్దరి రింగ్ టోన్లు ఒకటే కావడంతో కాస్త కన్ఫ్యూజ్ అయ్యానని అనిపించింది ఫోన్ చేతికి తీసుకున్నాడో ఏదో ల్యాండ్ ఫోన్ నెంబరు కీర్తి ఆదమర్చి నిద్రపోతోంది లిఫ్ట్ చేసి హలో అనబోయేంతలో అవతల నుంచి కంగారుగా కీర్తి ఏమిటి మూడు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు నీ ఫోన్కు చేస్తుంటే స్విచ్డ్ ఆఫ్ వంశీ ఒకటే ఏడుపు అమ్మా అమ్మా అంటూ మరీ వరుసగా మూడు రోజులు తల్లిని చూడకుండా ఎలా ఉండగలడనుకున్నావు చిన్నపిల్లవాడు వాడిని సముదాయించడం మా వల్ల కావడం లేదు ఇంతకు రేపు వస్తున్నావుగా ఎవరో స్త్రీ కంఠస్వరం ఆదుర్దాగా పలికింది వాసుకు చెవులలో సముద్రపు హోరు తల బ్రద్దులవుతుందేమోనన్న భావన హలో 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 అవతలి వారు ఫోన్ పెట్టేశారు ఫోన్ చేతిలో పట్టుకొని అక్కడి నుంచి బెడ్ మీద పడుకొని నిద్రపోతున్న కీర్తి వైపు చూశాడు ఓ నిమిషం క్రితం అమాయకంగా కనిపించిన ఆ ముద్దు ముఖం వెనక ఛేదించలేని రహస్యాలు ఏవో ఉన్నాయని అనిపిస్తోంది నిల్చునే శక్తి లేనట్లు అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు వాసు ఫోన్లో మాటలు చెవిలో మారం రోగుతూ ఉన్నాయి వంశీ ఒకటే ఏడుపు అమ్మా అమ్మా అంటూ మూడు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు ఎవరి వంశీ ఈ అబ్బాయి కోసమేనా కీర్తి మధ్యాహ్నం సమయంలో వెళ్తున్నది ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వడం ఇష్టం లేనట్లు ఊరుకుంది కానీ ఇలాంటి గతం కీర్తికి ఉండేందుకు అవకాశం ఉందా అలా అనుకుంటే విన్సెంట్ను తన ముందు నిలిపే వరకు తనకు కీర్తి పట్ల అలాంటి అనుమానం వచ్చిందా బీటెక్ మొదటి రెండు సంవత్సరాలు కీర్తి హైదరాబాదులోనే చదివింది అప్పుడు మామయ్యే హైదరాబాదు వచ్చేవాడు రెండేళ్లు చదివాక ఆ నీళ్లు పడడం లేదని ఆరోగ్యం సరిగా ఉండడం లేదని విజయవాడ కాలేజీలో చేర్చడం జరిగింది అప్పటికే విన్సెంట్తో పరిచయం ఉందా ఛా బాధగా తల విదిలించాడు కీర్తి గురించి ఇలా తలుచుకోవడం గుండెలో గుణపాలతో గుచ్చిన బాధ ఓ రోజు క్రితం వరకు కీర్తి సంపూర్ణంగా తనదైపోయిందన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు ఒకరి భార్యను సొంతం చేసుకోవడంలా దొంగతనంగా ఒకరి సొమ్మును కాజేయడంలా అనిపిస్తోంది కీర్తి అందుకే తనతో పెళ్లికి ఒప్పుకుందా తనైతే ఎలాంటి సమస్య ఉండదని ఇది ఇంకా ఘోరంగా అనిపిస్తోంది ఆలోచిస్తున్న వాసుకు ఉన్నట్లుండి ఒకవేళ రాంగ్ నెంబర్ అయి ఉంటే ఈ ఊహ వచ్చిన తక్షణం మనసు చిన్నగా శాంతించింది మరి రాంగ్ నెంబర్ అయితే మూడు రోజుల నుంచి రావడం లేదని ఎలా అన్నారు గబుక్కున గుర్తుకు వచ్చినట్లుగా ఫోన్ తీసుకుని నెంబర్ చూశాడు ల్యాండ్ నెంబరు ఫోన్లో ఇంతకుముందు ఎప్పుడైనా ఆ నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ ఉన్నాయేమో అని చూశాడు ఆ నెంబర్కు కీర్తి ఫోన్ నుంచి అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయి అంటే రాంగ్ నెంబర్ కాదు చకచకా వెళ్ళి అలమరిలో ఉన్న టెలిఫోన్ డైరెక్టరీ తీసి నెంబర్ వెతికాడు చిక్కడిపల్లిలోని శిశుసేవా సదన్ నెంబర్ అది నెంబరు తన ఫోన్లో ఫీడ్ చేసుకున్నాడు కీర్తి ఇలా చేయగలదా అనుకున్న మరుక్షణం ఆ రోజు గుడి దగ్గర చాకు తీసి చేతి మణికట్టు మీద గుచ్చుకుంటున్న కీర్తి జ్ఞప్తికి వచ్చింది ఈ బాబు కోసమేనా కీర్తి విన్సెంట్ను చేసుకునేందుకు అంతగా ప్రాణాలకు తెగించింది కనీసం విన్సెంట్ చనిపోయాకైనా తనకు బాబు గురించి చెప్పిందా బాబు కోసం విధి లేక తనను పెళ్లి చేసుకోవడం కాపురం చేయడం అలా విధి లేక చేసే కాపురంలో తనకు మనసు ముక్కలవుతుండదు కీర్తి పరిస్థితి ఏమో కానీ ఆ విషయం తెలిసినా తన మనసు తట్టుకోలేకపోతుంది తన పట్ల ఉన్నది ప్రేమ కాదు కేవలం తనకు తన బాబుకు రక్షణ కోసం ఇలా చేయకుండా బావా ఇది విషయం నువ్వు నాకు నా బిడ్డకు రక్షకుడుగా ఉండాలి అంటే జీవితాంతం తన కాపలాదారుగా ఉండిపోడు ఎందుకు కీర్తి ఇలా చేశావు వాసు మనసు మూగగా రోధిస్తోంది తలలో నరాలు చిట్లిపోతున్నంత బాధ కుర్చీలో వెనక్కివాలి తల చేతులతో నొక్కున్నాడు కళ్ళు మూసుకొని వాసు నుదుటిని గట్టిగా నొక్కుంటున్నాడు మెత్తని చేతులు వాసు చేతులను సున్నితంగా పట్టుకొని పక్కకు తొలగించి తన తలను నొక్కసాగాయి కళ నిజమా ఒక్క క్షణం వాసుకు అర్థం కాలేదు మెత్తని పెదువులు నుదుటి మీద సున్నితంగా అద్దసాగాయి కల కాదు నిజమే గబుక్కున కళ్ళు తెరిచాడు కీర్తి కుర్చీ వెనక నిల్చున్న కీర్తి నవ్వుతూ వాసు ముందుకు వచ్చి నిల్చుంది ఏమైంది బావా తలనొప్పిగా ఉందా నన్ను లేపలేకపోయావా అంటూనే వాసు కళ్ళల్లోకి చూసి అయ్యో కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయేంటి జ్వరం లేదుగా కంగారు పడిపోతూ మెడ క్రింద చేయి పెట్టి చూసింది కొద్దిగా వేడిగా ఉంది బావా ఉండు థర్మామీటర్ తీసుకొస్తాను పరుగులాంటి నడకతో వెళ్ళి షెల్ఫ్లో థర్మామీటర్ కోసం వెతకసాగింది కీర్తి వచ్చేలోపు వాసు చకచకా లేచి అలమరలో ఉన్న చాప తీసుకొని క్రింద పరుచుకొని బెడ్ మీద ఓ తలగడ తీసుకొని చాప మీద వేసుకొని పడుకొని బెడ్షీట్ కప్పుకున్నాడు కీర్తి రావడంతోనే కింద పడుకున్న వాసును చూసి అయ్యో బావా జ్వరం ఉందేమో అన్నాను అంతే ముందు చూడనివ్వు అంటూ బెడ్షీట్ తొలగించబోయింది వాసు బెడ్షీట్ను తొలగించనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు కీర్తికి ఒక్క క్షణం ఏదో సందేహం ఏమైంది బావకు బావా ఏంటిది చిన్నపిల్లాడిలా జ్వరం చూడనివ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలిగా వాసు మౌనమే సమాధానం సరే జ్వరం చూడను కానీ కింద ఎందుకు పడుకున్నావు బావా మన ఊరు వస్తే నీకు కింద పడుకోవాలనిపిస్తుందా ఏంటి లే లే బావా మంచం మీద పడుకో తలకు జండుబామైనా రాస్తాను బతిమాలుతున్నట్లు అంది ఈసారి మాత్రం వాసు కాస్త కదిలాడు వెళ్ళు కీర్తి దయ ఉంచి నా జోలికి రాకు ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా వాసు నోటి వెంట మాట కఠినంగానే వచ్చింది కింద చాప మీద మోకాళ్ళ మీద కూర్చుని బతిమాలుతున్నదల్లా వాసు స్వరంలో కఠినత్వానికి నెవ్వరపోయింది కాసేపు అలాగే ఆలోచిస్తూ మోకాళ్ళ మీద కూర్చున్నది కాస్త వాసు పక్కనే చతికిలబడి కూర్చుంది వాసుకు కీర్తి ప్రక్కన కూర్చున్న శబ్దం తెలియగానే వెంటనే బెడ్షీట్ తొలగించి చూశాడు నిశ్చేష్టురాలైనట్లు చూస్తున్న కీర్తిని చూసి తట్టుకోలేకపోయాడు లేచి కూర్చున్నాడు వెళ్ళు కీర్తి వెళ్ళి పడుకో అన్నాడు సాధ్యమైనంత మెల్లగా ఏమైంది బావా కీర్తి వాసు ముఖంలోకి శోధిస్తున్నట్లుగా చూసింది వాసు ముఖం దించుకున్నాడు తను ఎందుకు తలదించుకుంటున్నాడు తప్పు చేసింది ఎవరు వెంటనే మనసులో రోషం పొంగుకు వచ్చింది చెప్పవేంటి బావా నిలదీసింది ఇక నన్ను విసిగించకు కీర్తి మర్యాద మర్చిపోతాను ఆగ్రహంగా అన్నాడు కీర్తి వంక కోపంగా చూస్తూ కీర్తికి అవమానంతో ముఖం ఎర్రబడింది కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి విసురుగా లేచి ఒక్క ఉదటన మంచం మీదకు వచ్చి పడింది కీర్తికి ఉక్రోషంతో ఏడుపు తన్నుకు వచ్చింది ఏమైంది బావకు ఏడు పాపుకుంటూ ఆలోచించసాగింది పడుకున్న వాసుకు నిద్ర పట్టడం లేదు ఏం చేస్తోంది కీర్తి ఏడుస్తోందా ఎందుకంత కఠినంగా మాట్లాడాను అనుకోసాగాడు మనసులోనే మరి కీర్తి తన జీవితంతో ఆటలాడుకోవడం లేదు వాసు మనసు భావాలతో కొట్టుమిట్టాడసాగింది ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తనకే తెలియదు తలుపు తట్టిన శబ్దానికి కీర్తికి మెలకు వచ్చింది మంచం మీద నుంచి క్రిందకు దిగి క్రింద పడుకుని ఉన్న వాసును చూసింది రెండు చేతులు గుండెల మీద ఉంచుకొని ఆదమరిచి నిద్రపోతున్నాడు రాత్రి బిగించి పట్టుకున్న బెడ్షీటు కాళ్ల వద్ద గుట్టలా పడి ఉంది రాత్రి ఎందుకలా ప్రవర్తించాడు సాలోచనగా చూసింది నిద్రలో కూడా ముఖంలో క్షోభ స్పష్టంగా కనిపిస్తోంది దగ్గరకు వెళ్లి జ్వరం చూడాలనిపించింది రాత్రి జరిగిన అవమానం గుర్తుకు వచ్చి మూతి ముడుచుకొని వచ్చి మరలా తలుపు తట్టిన శబ్దం రావడంతో వెళ్లి తలుపు తీసింది వర్ధనమ్మ లోపలికి వస్తూనే క్రింద పడుకున్న వాసును చూస్తూ ఇదేంటి వీడు క్రింద పడుకున్నాడు ఏమైందే అప్పుడే గొడవలు కూడానా అంది కీర్తి మౌనంగా ఉండిపోయింది వాసు వాసులే ఏమిట్రా కింద పడుకున్నావు అంటూ వర్ధనమ్మ వాసును లేపింది వాసు లేచి కూర్చున్నాడు ఏమిట్రా కింద పడుకున్నావు తలనొప్పిగా ఉంటేను అయ్యో తలనొప్పా నన్ను లేపకూడదు జ్వరం లేదు కదూ అంటూ వాసు నుదుటి మీద చేయి వేసి చూసింది ఏమిటే అలా నిలువు గుడ్లేసుకొని చూస్తున్నావు నాకు చెప్పాలని తెలియదు అలా పట్టించుకోకుంటే ఎలా వర్ధనమ్మ కీర్తిని చివాట్లేసింది నిన్న సాయంత్రం అనుకున్నాను నీకు వేరుగా దిష్టి తీయాలని హడావిడిలో మర్చిపోయాను తోటకు వెళ్ళేటప్పుడు ఊర్లో వారి కళ్ళన్నీ నీ మీదే వర్ధనమ్మ తనలో తాను మాట్లాడుకుంటుంటే కీర్తి కాకి పిల్ల కాకి ముద్దట అంది సన్నగా కొంటిగా విని వినిపించినట్లుగా ఏంటే నా మనవన్ని అంత మాట అనేశావు మరి ఏరి కోరి ఎందుకు కట్టుకున్నట్లో అంది వర్ధనమ్మ మనవరాల్ నెత్తిమీద మొట్టికాయ వేస్తూ విధి లేక నానమ్మా వాసు లేచి క్షణంలో సగంసేపు కీర్తివైపు ఓ చూపు పడేసి బయటకు వెళ్తూ అన్నాడు తను కూడా చిలిపిగా ఏమైనా అంటాడేమోనని ఆశించిన కీర్తి వాసు మాటలతో ముఖం మార్చుకుంది వర్ధనమ్మ ఊరు వెళ్ళాలి కాబట్టి త్వరగా తయారవమని మనవరాల్ని హెచ్చరించి వెళ్ళింది ఎనిమిదింటికంతా తయారయ్యి బయలుదేరారు వాసు ఇక ముందు ఎప్పుడూ కీర్తిని ఒంటరిగా పంపించవద్దు వస్తే ఇద్దరు రండి లేకపోతే ఇద్దరూ అక్కడే ఉండండి అందరం ఎంత కంగారు పడ్డామో నువ్వొక్కడివే ఎంత టెన్షన్ పడి ఉంటావో కృష్ణమూర్తి బయలుదేరే ముందు అల్లుడితో చెప్పారు ఈసారి శుభవార్తతో రావాలి కీర్తమ్మా అంది జానకమ్మ ఏం పని లేదంటే పెళ్ళయి నెల కూడా కాకముందే శుభవార్త అంటావు అంది సుజాత అమ్మమ్మ అనిపించుకోవద్దేంటి మరి త్వరలో అంది వర్ధనమ్మ కూడా జానకమ్మను సపోర్టు చేస్తూ కీర్తి వంచిన తల ఎత్తలేదు వాసు ముభావంగా ఉండిపోయాడు అందరికీ వీడుకోలు చెప్పి కారు ఎక్కాక ప్రయాణంలో ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు మధ్యలో భోజనం కోసం హోటల్ దగ్గర కారు ఆపబోతుంటే నాకు ఆకలి లేదు బావా నువ్వు బోంచేసిరా నేను వెయిట్ చేస్తాను అంది కీర్తి వాసు ముభావంగా కారు మరలా స్టార్ట్ చేశాడు కీర్తిని అపార్ట్మెంట్ దగ్గర దించి కారు మరలా స్టార్ట్ చేస్తుంటే కీర్తి ప్రశ్నార్థకంగా చూసింది వాసు కీర్తి చూపు గమనించలేదో కారు వెనుకకు తిప్పి వెళ్తుంటే కీర్తి వెనక నుంచి స్థానంలా నిల్చొని చూస్తూ ఉండడం వాసు కారు అద్దంలో గమనించి వెంటనే కారు ఆపి విండో ఓపెన్ చేశాడో వెనక నుంచి చూస్తున్న కీర్తి పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చింది సైడ్ దగ్గరకు వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ అవుతుందేమో ఎదురు చూడొద్దు వాసు సరిగా చెప్తూ కారు స్టార్ట్ చేశాడు కీర్తి బ్యాగ్ తీసుకొని భారంగా అడుగులేసింది వాసు కారు కస్తూరిబా శిశు సేవా సదన్ పెద్ద బోర్డు ఉన్న ఆశ్రమం ముందు ఆగింది ప్రహారీ గోడకు వెలుపల గోడ పొడవునా నందివర్ధనం కాగితాల పూల చెట్లతో వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంది గేటు బయట స్టూల్ మీద సెక్యూరిటీ గార్డు కూర్చుని ఉన్నాడు వాసు గార్డు వద్దకు వెళ్లి లోపలకు వెళ్ళడానికి అనుమతి అడగగానే పేరు వివరాలు చెప్తే లోపల పర్మిషన్ తీసుకుని పంపిస్తానని అనడంతో వాసు అయోమ్యంలో పడ్డాడు తను ఊహించిన దానికంటే అది చాలా పెద్ద ఆశ్రమం తన పేరు వివరాలు ఓ పేపర్ మీద రాసి పంపించాడు గార్డు ఫోన్ చేయగానే ఓ పదహారేళ్ల వయసు కుర్రాడు వచ్చి పేపర్ తీసుకుని వెళ్ళాడు కాసేపటికి తిరిగి వచ్చిన కుర్రాడు వాసును తనతో లోపలికి తీసుకువెళ్ళాడు చుట్టూ ఓ వైపు కూరగాయల చెట్లు పూల చెట్లు పెంచుతున్నారు ఓ వైపుగా ఓ చిన్న రూమ్ ఉంది వాచ్మెన్ కోసమేమో లోపల వరుసగా పెద్ద పెద్ద విశాలమైన గదులలో పాఠశాల నడుపుతున్నట్లున్నారు చిన్నపిల్లల వరకే ఉన్నట్లుంది ఆ కుర్రాడు వాసును ఆఫీస్ రూమ్ వద్దకు తీసుకువెళ్ళాడు గదిలో ఓ టేబుల్ ముందు కుర్చీలో ఓ నడివయసు మహిళ కూర్చుని ఉంది వాసును చూడగానే మర్యాదపూర్వకంగా లేచి నిల్చుని కుర్చీ చూపించింది వాసు ఈ సేవా సదను గురించి తెలుసుకుని తన వంతు ఆర్థిక సహాయం అందించాలనుకుంటున్నట్లుగా చెప్పడంతో ఆవిడ చాలా ఉత్సాహంగా సేవా సదన్ గురించి చెప్పుకొచ్చింది అనాథ పిల్లలను పోషించడం వారి ఆలనా పాలన చూడడం చదువు సంధ్యలు చెప్పించడం చేస్తుంటామని చెప్పుకొచ్చింది ఆర్థిక సహాయం ఎన్ని రకాలుగా అందించవచ్చో చెప్పింది మీరు మీ చందా ఆశ్రమంలో అందరి పిల్లల కోసం అన్నట్లుగా ఇవ్వచ్చు లేదా ఓ బిడ్డను సెలెక్ట్ చేసుకుని ఆ బిడ్డకు మాత్రమే మీ చందా ఇవ్వవచ్చు ఆ బాబును కానీ పాపను కానీ మేమే పెంచుతాము కానీ మీరు తనకు అవసరమయ్యే ఖర్చు మొత్తం భరించవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటంటే ఆ బేబీకి దాతగా మీ పేరు తన సర్టిఫికెట్లో కూడా ఉంటుంది అలా ఇష్టం లేదనుకుంటే మీ చందా మొత్తాన్ని సేవా సదన్ పేరు మీద చెల్లించవచ్చు వివరాలన్నీ ఓపికగా చెప్పింది వాసు సేవా సదన్ పేరు మీద యాభై వేలు చెక్కు రాసి ఇచ్చాడు ఆవిడ పేరు వాణి అట ఆవిడ సంబరం చెప్పనలవి కాలేదు వాసును వెంటబెట్టుకుని స్వయంగా ఆశ్రమం అంతా తిప్పి చూపించింది పిల్లల గదులు కూడా చూపించింది అందరూ ఆరేళ్లలోపు పిల్లలు ముచ్చటగా ఆరోగ్యంగా ఉన్నారు వాసు నెమ్మదిగా ఇక్కడ వంశీ అనే బాబు ఉన్నాడట కదూ అడిగాడు వాణి అనుమానంగా చూడడంతో అదే కీర్తి అనే ఆవిడ వస్తుంటుంది తన కోసం ఆ బాబు గురించి అన్నాడు ఓ విన్సెంట్ కొడుకు గురించా మీరు అడుగుతున్నారు హా ఉన్నాడు చూస్తారా ఆయా వంశీ ఎక్కడా అడిగింది పిల్లల్లో నుంచి తెల్లగా కాస్త బొద్దుగా ఉన్న సుమారు రెండేళ్లు ఉన్న ఓ బాబు ముందుకు వచ్చాడు వాసు తనకు తెలియకుండానే ఓ అడుగు ముందుకు వేసి బాబు దగ్గరకు వెళ్ళి చేతులు చాపి ఎత్తుకున్నాడు విన్సెంట్ పోలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి బాబు బుగ్గలకు సున్నితంగా తన పెదవులను ఆనించి ముద్దు పెట్టుకున్నాడు వెంటనే బాబు నవ్వి వాసు మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు బాగా కలుపుగోలు పిల్లాడండి ఇట్టే అల్లుకుపోతాడు అంటూ వాణి నవ్వింది బాబుని దించి యువతలకు వచ్చాక విన్సెంట్ కూడా వస్తూ ఉంటాడా చూసేందుకు వాసు యథాలాపంగా అడిగినట్లుగా అడిగాడు ఓ రెండు నెలల క్రితం వరకు తరచూ వచ్చేవారండి ఈ మధ్య ఎందుకో రావడం లేదు చేర్చేటప్పుడే చెప్పారులండి బాబు తల్లి వచ్చేవరకే తన బాధ్యత అని నిజంగానే కీర్తిగారు వచ్చాక తను రావడం మానేశారు ఇలా తల్లిదండ్రులు ఉన్న పిల్లలను కూడా చేర్చుకుంటారా వాసు అనుమానంగా అడిగాడు కొన్నిసార్లు తప్పదండి కొంతమంది పిల్లలకు అవసరమైన అన్నీ అందిస్తారు కూడా కానీ తమ పేరు తండ్రి స్థానంలో ఉంచరు గార్డియన్ అని రాస్తారు కొందరు స్త్రీలు కూడా అలా చేర్చేవారు ఉంటారు ఏమైనా అలాంటివారు ఎక్కువ చందా అందిస్తారో ఆ డబ్బుతో నలుగురిని పోషించవచ్చు అందువల్ల మేము కూడా చూసి చూడనట్లు పోతుంటాము నాలాంటి వారు ఎవరినైనా దత్తత తీసుకోవాలంటే తీసుకోవచ్చండి దత్తత నియమాలు అనుసరించి ఇస్తాము అవి పాటించవలసి ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పారు కదా కొందరు పిల్లలకు గార్డియన్స్ ఉంటారని అలాంటి పిల్లలను నేను దత్తత తీసుకోవచ్చా వాసు అడిగాడు వాళ్ళు ఒప్పుకోవలసి ఉంటుందండి కొందరు ఒప్పుకుంటారు కూడా ఎందుకంటే ఏదో కారణాల వలన వారి బిడ్డలను వారు తమ బిడ్డలుగా ఎప్పటికీ చెప్పుకోలేని తల్లిదండ్రులు ఉంటారు అలాంటి వారు తమ బిడ్డకు ఒక ఫ్యామిలీ ఉంటుందని వారు ఉంటారు కూడా చాలా థ్యాంక్స్ అండి ఉంటాను ఎప్పుడైనా పిల్లలను చూసేందుకు వస్తుంటాను అన్నాడు వాసు తప్పకుండా రండి అని వాణి వీడుకోలు తీసుకుంది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే